హీరో నాని తనయుడు అర్జున్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కొడుకు బెడ్ పక్కనే కూర్చొని నాని తెగ టెన్షన్ పడిపోయాడట. అయినా సరే వర్క్ పట్ల డెడికేషన్ చూపించాడు. ఈరోజు ఉదయం దేవదాస్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో పాల్గొన్నాడు నాని. చాలా టెన్షన్గా కనిపించాడు. ఎందుకంత టెన్షన్గా ఉన్నాడు అని ఆరా తీగా నాని కొడుకు హాస్పిటల్లో ఉన్న విషయం తెలిసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాని కొడుకును హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఈరోజు దేవదాస్ ప్రమోషన్లో పాల్గొనకూడదని భావించాడు నాని. నిన్న రాత్రి కొడుకు బెడ్ పక్కనే కూర్చున్న నాని ఈరోజు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేయమని చెప్దాం అనుకున్నాడట. కానీ టెన్షన్లో ఈ విషయాన్ని చిత్ర యూనిట్కి ఇన్ఫార్మ్ చేయలేదట. దీంతో మీడియా వచ్చేస్తుంది కాబట్టి అప్పటికప్పుడు ఇంటర్వ్యూ క్యాన్సిల్ అంటే అప్సెట్ అవుతారు కాబట్టి రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చేసాడట. రేపు దేవదాస్ సినిమా విడుదలవుతుంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్2 ఫైనల్ వీక్ జరుగుతుంది. వీటితో బిజీగా ఉన్న నాని కొడుకు హెల్త్ అప్సెట్ అవడం మరీ టెన్షన్ పడేలా చేసింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన నాని తనయుడు త్వరగా కోలుకోవాలని, ఈ టెన్షన్ నుంచి నాని త్వరగా రిలీఫ్ అవ్వాలని, దేవదాస్ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని మనము కోరుకుందాం. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.